అందరికీ వీణు విందుగా వారు చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు నేను తమరి ద్వారా మళ్ళొక్కసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, గత సాగునీటి పారుదల శాఖ మంత్రి, తర్వాత ఆర్థిక శాఖ మంత్రి మిత్రుడు హరీష్ రావు గారికి, పెద్దలు కడియం శ్రీహర్ గారు కూడా గతంలో సాగునీటి పారుదల శాఖ మంత్రిగా చేసినారు, అనుభవజ్ఞులు. తెలంగాణ సమాజంలో వారి పట్ల గౌరవం ఉన్నది. వారు నిష్పక్షపాతగా అక్కడికి వచ్చి విశ్లేషించి తెలంగాణ సమాజానికి అక్కడ ఉన్న పరిస్థితులు, మేమేమంటున్నామంటే కాళేశ్వరం మీకు ఏటీఎంగా మారింది, మీ ఇంట్లో కనకవర్షం కురిసిందని మేము ఇక్కడ అనదలుచుకోలేదు. కాకపోతే అక్కడ ఏదైతే జరిగిందో, జరిగిన వాస్తవాలను తెలంగాణ ప్రజలకు తెలుసుకునే హక్కు అధికారం లేదా అని నేను అడుగుతున్నా. ఈరోజు మనందరము గత 4-5 రోజుల నుంచి చెప్తానే ఉన్నాం, అందరం కలిసి వెళ్దామయ్యా, ఒక మంచి వాతావరణంలో కలిసి మనందరం మెలిసి అక్కడికి వెళ్ళి చూసి తప్పు జరిగిందా జరగలేదా, తప్పు జరిగితే తప్పు జరిగిందని నిర్ధారిస్తే తప్పుకు కారణం ఎవరు, దాన్ని నిర్ధారిస్తే దానికి విధించాల్సిన శిక్ష ఏంది, ఈ సభలో చర్చించుకొని ఈ సభ ద్వారా ఒక మంచి సాంప్రదాయానికి తెరదీద్దామనేదే మా ఆలోచన. ఈరోజు మేము దానికోసమే ఆ ప్రాంత శాసనసభ్యుడు కాబట్టి గతంలో గవర్నర్ గారు ఉండే వారి పేరు ఎందుకు కానీ వారు ఏమన్నారు, కాళేశ్వరరావు అని అన్నాడు హరీశ్వరరావు బదులు. కాళేశ్వరరావు గారిని కూడా ఈరోజు మేము అక్కడికి కాళేశ్వరం పోదామని అడుగుతున్నాము. మేము ఆహ్వానించడంలో ఉన్న తప్పేముంది అధ్యక్ష? ఇప్పుడు మేము ఒకవేళ బై రోడ్డు మేము బస్సులు పెట్టుకున్నాం అందరం కలిసిపోయినట్టు ఉంటుందని, ఒకవేళ ఏదైనా మీకు బస్సులో ఇంత దూరం ప్రయాణం చేయడానికి ఏదైనా ఉంటే ప్రభుత్వానికి అధికారికంగా హెలికాప్టర్ ఉన్నది. పెద్దలు చంద్రశేఖరరావు గారి కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ను కూడా రాష్ట్ర ప్రభుత్వము సిద్ధంగా ఉంచింది బేగంపేట ఎయిర్పోర్టులో. కాబట్టి దయచేసి దీన్ని వివాదాలకు తావీయకుండా మనందరం ఒక్క మాట మీద ఉండి కూలిపోయిన మేడిగడ్డ గురించి, పేలిపోయిన వాళ్ళు కూలిపోయింది సార్, వారు ప్రశాంత్ రెడ్డి గారు ఆర్ఎండ్బి మినిస్టరు, వారు ఇట్లా మాట్లాడుడేంది, వీళ్ళే బాంబులు పెట్టి పేల్చిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టిండ్రు. బాంబులు పెట్టి పేలిస్తే సింపుల్ లాజిక్ అధ్యక్ష, ఏదైనా బాంబులు పెట్టి పేలిస్తే శకలాలు గాల్లోకి ఎగురుతాయి అధ్యక్ష, భూమిలోకి పోవు. ఇది అల్లు రాసే అబ్బాయికైనా అర్థమైంది, బాంబులు పెట్టి పేలిస్తే గాల్లోకి ఎగురుతుంది అధ్యక్ష, భూమిలోకి కుంగదు. పోలీస్ స్టేషన్లో అట్లా కంప్లైంట్ పెట్టింది కాబట్టి ఇది బాంబులు పెట్టి పేల్చిండ్రా, లేకపోతే కింద ఇసుక కలిగి పిట్టగూడు కడితే, పేకమేడలు కడితే కుంగిందా, ఇవన్నీ కూడా సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సభ్యులుగా చర్చించే ముందు మనందరం కూడా అక్కడికి వెళ్దాము. కాబట్టి దయచేసి సభాపక్ష నాయకుడుగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శ్రీ చంద్రశేఖరరావు గారిని, అదేవిధంగా మాజీ సాగునీటి పారుదల ఆర్థిక శాఖ, ఎందుకంటే అన్ని నిధులు విడుదల చేసింది వారే కాబట్టి, హరీష్ రావు గారిని, మా పెద్దలు కడియం శ్రీహరి గారికి ఈ తెలంగాణ సమాజం పట్ల, ఈ సమస్యల పట్ల, సాగునీటి ప్రాజెక్టుల పట్ల వారికి ఒక అవగాహన ఉన్నది. వారిలాంటి వాళ్ళు చూసి విశ్లేషించి చెప్తే మేము కూడా కొంత నేర్చుకుంటాం, ఎందుకంటే అన్నీ మాకు తెలుసని మేము అనుకోం, మేమేం అపర మేధావులం కాదు, ఏదైనా మాకు తెలియంది ఉంటే అడిగి తెలుసుకుంటాం. శ్రీహరి గారు లాంటి వాళ్ళు అనుభవజ్ఞులు, తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి అనుభవజ్ఞులు, గతంలో ఈ శాఖలలో మంత్రులుగా బాధ్యతలు నిర్వహించిన వాళ్ళు ఉన్నారు, కొత్త తరం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. నాకు కూడా శాఖలు ఎప్పుడు నేను నిర్వహించలేదు కాబట్టి నాకు కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది, నేర్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి దయచేసి ఇక్కడ నుంచి మనం అందరం బయలుదేరి అక్కడ చూసి అక్కడ ఉన్న పరిస్థితులను అన్నిటిని కూడా అవగాహన చేసుకొని రేపో ఎల్లుండో తమరి అనుమతి తీసుకొని మంత్రిగారు శ్వేతపత్రం ప్రవేశపెడతారు. శ్వేతపత్రంలో తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు అన్నిటి మీద చర్చ చేద్దాం, అదేవిధంగా కాళేశ్వరము, కాళేశ్వరరావు గారి మీద, వీటి మీద చర్చ చేద్దాం. ఇది ఎవరెవరికి ఏటీఎంగా మారింది, దీని సంగతి ఏంది, దీని కథ ఏంది, దీని కమామిస ఏంది, ఈ సభలో చర్చించుకుందామని తెలియజేస్తూ, తమరు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరినీ రావాల్సిందిగా, ప్రత్యేకంగా అందరినీ రావాల్సిందిగా, మళ్ళీ మీరు రేపో ఎల్లుండి అనుమతి ఇచ్చినప్పుడు దీని మీద చర్చ చేయడానికి మీరు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. The house is urgent to meet.